శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతు. ఇప్పుడు మనం విదేశాల్లో చేసే వ్యాపార వ్యవహారాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అండి. అందులో ఒక భాగంగా ఏంటంటే చాలామంది షార్ట్ టర్మ్ అంటే ఫ్రీలాన్స్గా కొన్ని వ్యాపారాలు చేయడం ప్రయత్నం చేస్తారు. కొన్ని ఈవెంట్ మేనేజ్మెంట్స్ చేసి డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తారు. ఈవెంట్ అంటే ఆ ఈవెంట్ ఒక 10 డేస్ ఉంటుంది, లేకపోతే 1 వీక్ ఉంటుంది, లేదా 3 డేస్ ఉంటుంది. ఆ ఈవెంట్లో వాళ్ళు డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు తానా వాళ్ళు ఉన్నారు, అలాగే చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ అంటే ఒక ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు, లేకపోతే ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తుంటారు. ఎగ్జిబిషన్లో డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తుంటారు. సో ఇటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్ చేయాలన్నా, ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తూ షార్ట్ టర్మ్లో డబ్బు సంపాదించాలన్నా అదృష్టం అనేది ఉంటారు వాళ్ళకి. అదృష్టం అంటే లగ్న ప్రకారం ఏ వ్యాపారానికైనా బుధుడు బలంగా ఉండాలి. బుధుడితో పాటు శుక్రుడు కూడా యోగించాలి. అక్కడ ఆ రెండు కాంబినేషన్ యోగిస్తున్నప్పుడు రాహు యొక్క మాయకులంగా కావాలి. ఈ మూడింటి కాంబినేషన్ ఎలా ఉంది, ఆ అబ్బాయి యొక్క జాతకంలో కానీ ఆ వ్యక్తి ఎవరైతే ఈ వ్యాపారం నడపాలనుకున్న వాడికి జాతకం ఏ ఉంది అని తెలుసుకోవడం చాలా అవసరం పడుతుందన్నమాట. అది విదేశాల గురించి మనం మాట్లాడుకుంటాం. ఇండియాలో కూడా మనం మాట్లాడుకోవచ్చు ముందు కాలంలో. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితుల గురించి మనం ప్రత్యేకంగా ఆలోచన పెట్టి ఇటువంటి ఎపిసోడ్స్ అని మనం చెప్తున్నాం అన్నమాట. అటువంటిప్పుడు ఏంటంటే ఈ రాహు యొక్క ట్రాన్సిట్స్ మారుతున్నప్పుడు కానీ, శుక్రు యొక్క ట్రాన్సిట్ మారేటప్పుడు కానీ, బుధుడు యొక్క ట్రాన్సిట్లు మారుతున్నప్పుడు ఏంటంటే ఒక్కసారిగా యోగంలో వెళ్తున్న వాళ్ళు సడన్ డౌన్ఫాల్ అవుతుంది అనిపిస్తుంటారు. సో దానికి ఏంటంటే డౌన్ఫాల్ అవగానే ఇక్కడే ఇన్నాళ్ళు సంపాదించాను కదా, ఇదే హోటల్ పెట్టి ఇందులోనే 3 లక్షలు సంపాదించుకున్నాను, లేదా ఇదే ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ నేను 3 లక్షలు సంపాదించాను, లేదా ఇదే ఇలాగా బొటిక్ పెట్టి కొన్ని $1,000 డాలర్స్ సంపాదించుకున్నాను, సడన్గా ఎవరు రాకుండా ఉంటున్నారు, ఏంటి సడన్గా డౌన్ఫాల్ ఎందుకైంది అన్నదానికి ఈ 3 గ్రహాలలో ఏదో ఒక గ్రహం బలహీనపడడం వల్ల అటువంటి సంఘటన జరుగుతుందన్నమాట. సో ఏ గ్రహం బలహీనపడింది, మనకు సపోర్ట్ కాకుండా ఏదుంది. అదేవిధంగా మనకి 8 ప్లానెట్స్, మన ప్లానెట్స్ అవుట్ ఆఫ్ 9 అంటే 4 పాజిటివ్ పనిచేస్తారు, 4 నెగిటివ్ పనిచేస్తుంటాయి. నెగిటివ్ పనిచేసే ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ రాజ్యస్థానంలో పడినప్పుడు కానీ, లాభస్థానంలో పడినప్పుడు కానీ, ట్రాన్సిట్లో లేదా వేలో వచ్చినప్పుడు కానీ, ఖర్చు పెట్టే సమయంలో వచ్చినప్పుడు కానీ మనం తెలియకుండా లాసెస్ అని జరుగుతుంటాయి. ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తాం వాడేమో లాస్ చూపిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో దాని నుండి బయటపడాలి అన్నప్పుడు ఆ ఒక్క ట్రాన్సిట్ అంటే జాతకం. వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి చెప్పాలనుకున్న విషయం ఒకటే, వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకున్నా, వ్యాపారం చేస్తున్నా, వ్యాపారంలోనే ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా, వ్యాపారం ఉన్నతమైన స్థితికి తర్వాత ఆ స్థితిని నిలబెట్టుకోవాలనుకున్నా ఖచ్చితంగా ఒక ఆస్ట్రాలజర్ యొక్క గైడెన్స్ కావాలి. యు ఆర్ ఎ బిజినెస్ మ్యాన్ బట్ యు నాట్ ఎ ఆస్ట్రాలజర్. సో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దాట్ అండ్ దిస్. బిజినెస్లో మీ తెలివితేటలు ఉండొచ్చు, ఆ తెలివితేటలు కరెక్ట్గా వెళ్తున్నాయని చెప్పేది ఆస్ట్రాలజీ. సో అది మనం క్లారిటీగా మనం తీసుకుని దానికి అనుసంధానమైన బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఆ వ్యాపార వ్యవహారం అభివృద్ధిపోతుందన్నమాట. లేని పరిస్థితులు అంటే అంత ఉన్నత స్థాయికి వెళ్తారు, ఏదో రోజు మన డౌన్ఫాల్ అయినప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చాలామంది లాస్ అంటే కోర్టు కానీ కాకుండా అదేవిధంగా బ్యాంకులు కూడా కట్టలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది చూస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో మళ్ళీ రాజమార్గం ముందుకెళ్ళాలంటే డెఫినెట్గా చక్కటి సలహా తీసుకుని సత్ఫలితాలు ఉంటాయని చెప్పి వెళ్తాం. శుభం వ్యాధి.